పాపం మీరేదో 2000 అప్లికేషన్స్ ఏమో వచ్చినాయి అట కదా, ఈ దరఖాస్తులు వచ్చినాయి ప్రతి నియోజకవర్గానికి 10 నుంచి 15 దాకా అని చెప్తున్నారు. ఇంకోటి నేను శివప్రకాష్ జీ మాట్లాడినటువంటి పాయింట్ అయితే మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు అని. కానీ మన రాధాకృష్ణ గారు చెప్పడం అయితే చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నారు, కలిసి వద్దని పొత్తు వద్దంటున్నారు, అందుకు కన్విన్స్ చేస్తున్నారు అని. అసలు ఏది వాస్తవం అని రాధాకృష్ణ గారు చాలా చెప్తా ఉంటారు, తొలి పలుకులో కావచ్చు రకరకాలు చెప్తున్నా అని చెప్పి అన్ని మనం కూడా చూసాం కదా సాయి గారు, తెలంగాణ ఎన్నికల ముందు కూడా బీజేపీ బతిమలాడుతుంది టీడీపీ ఓట్ల కోసం, వాళ్ళక్కడ ఖమ్మం జిల్లాలో కావచ్చు వాళ్ళకి బాగా పట్టుంది కాబట్టి బీజేపీ బతిమలాడుతుందని ఒకసారి, ఆ తర్వాత టీడీపీకి ఇష్టం లేదని టీడీపీ స్వతంత్రంగా వెళ్తుందని ఒకసారి రకరకాలుగా రాసుకుంటా పోయారు. ఏం జరిగినా సరే అమిత్ షా గారేమో రామోజీరావు గారిని వేరే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు కలిసే భాగంగా అలా వెళ్ళి కలిస్తేనేమో ఏదో టీడీపీని ఒప్పించండి ఏదో రకంగా మీరే మధ్యలో ఉండాలని చెప్పి ఆయన బతిమాలినట్టు రాసుకుంటూ పోతున్నారు. సో ఫైనల్ గా ఏం జరిగిందో మనం చూసాం, ఎవరు జనసేన గురించి రాలేదు, జనసేన బీజేపీ కలిసి మేము తెలంగాణ ఎన్నికలకు వెళ్ళాం. సో అలా ఉంటది, ఒక వారికి ఉన్నటువంటి ఎజెండాని లేకపోతే వారికి ఉన్నటువంటి వారి మస్తిష్కంలో ఉన్నటువంటి ఆలోచనల్ని వేరే వాళ్ళ మీద రుద్ది రకరకాలుగా రాతలు రోతలు రాయటం ఇష్టం వచ్చినట్టు రాయటం మనం చూస్తున్నాం. ఈ మధ్య సందర్భోచకులు చెప్తున్నాను, చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సత్కరిస్తుంటే దానికి కూడా ఏ రకంగా చెలవలు పలవ చేసి ఇదిగో కావాలని మచ్చికి చేసుకుంటానికి రాస్తున్నారంటే, చిరంజీవి గారి యొక్క కాంట్రిబ్యూషన్ ని కళారంగానికి కావచ్చు సేవా రంగానికి కావచ్చు బ్లడ్ డొనేషన్ బ్లడ్ క్యాంప్ ఇవన్నీ రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్న వారి కాంట్రిబ్యూషన్ ని తక్కువ చేసే విధంగా చూపిస్తూ విశ్వవిషయం కథనాలు రన్ చేస్తారు. ఇది అత్యంత దురదృష్టకం, ఇది బాధాకరం. అయితే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారని ప్రశ్న, దానికి ఈ రోజే నదల్ మనోహర్ గారు ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. వారు చెప్పింది ఏంటంటే అటువంటిది ఏం లేదు, ఇదంతా మీడియా ఊహాగానం మాత్రమే, ప్రస్తుతం అయితే అటువంటి ఆలోచన అయితే లేదు, నా దగ్గర ఎటువంటి సమాచారం లేదని చెప్పి నదల్ మనోహర్ గారు ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. ఒకటి, రెండు, నేను గతంలో కూడా మన డిబేట్ లో చెప్పాను, జనవరి 3, 2023 విజయవాడ పార్టీ కార్యాలయంలో సమావేశం అయినప్పుడే ఆ యొక్క సమావేశంలో రాష్ట్ర పదాధికారులుగా నేను కూడా పాల్గొన్న సమావేశంలో మీకు ఆ రోజు డిబేట్ లో కూడా చెప్పాను, ఆ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని అసెంబ్లీలో పార్లమెంట్ లో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసుకుని రకరకాల 38 విభాగాలు ఉంటాయి, మీడియా ఎవరు చూస్తారు, లేకపోతే మేనిఫెస్టో ఎవరు ప్రిపేర్ చేస్తారు, లేదా ఛార్జ్ షీట్ ఎవరు చేస్తారు, ఏ రకంగా వెహికల్ మూవ్మెంట్ ఎవరు చూస్తారు, పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు చూస్తారు, ఇలా ఒక ఒక ప్రొఫార్మా అది పార్లమెంట్ వారీగా అసెంబ్లీ వారీగా ప్రిపేర్ చేసుకుంటూ, అలాగే ఆశాబాహుల లిస్టు ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తా సంసిద్ధంగా ఉన్నారు, ఏ రకంగా సిద్ధంగా ఉన్నారు అన్నది కూడా ఒక 3 సభ్యుల కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆ రోజు కూడా స్పష్టంగా మేము కానీ భారతీయ జనతా పార్టీ